హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీరు ఎందుకు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ బ్లౌజెస్ అనేది తెప్పించానండి. అవి ఇలా వచ్చిన రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. ఆసమ్గా వచ్చిందండి. నేను మీషోలో ఇంత బాగా వస్తాయని అసలు అనుకోలేదండి. ఇవి చూసి మీషోలో కొన్నామంటే కూడా ఎవ్వరు నమ్మరండి. మనం బుటిక్లో కొన్నామంటే నమ్ముతారు. అంత బాగా వచ్చాయండి. ఇది వచ్చేసి మంచి బనారసి క్లాత్ అండి. చాలా రిచ్గా ఉంది. క్వాలిటీ అయితే ఆసమ్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మెరిన్ కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా, మనకి వర్క్ అనేది ఇచ్చారు. వర్క్ ఒక ఫినిషింగ్ కూడా ఆసమ్గా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇలా థ్రెడ్ ఇలా వర్క్ అనేది ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ లాగా ఉంది. ఫ్రంట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. కింద చూసారా, మనకి పైపింగ్ అనేది ఇచ్చారు. ప్యాడెడ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ఆసమ్గా ఉందండి. చాలా బాగా వచ్చింది. మీషోలో ఇంత బాగా వస్తాయి బ్లౌజెస్ అసలు అనుకోలేదండి. నేను ఫస్ట్ టైం ఇన్ని బ్లౌజెస్ చేశాను కదా, ఆ బ్లౌజెస్లో ఈ బ్లౌజెస్ అనేవి చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి మనకు ఇలా వచ్చాయి అనమాట. స్లీవ్స్ ఇక్కడ వర్క్ చాలా బాగా ఇచ్చారండి. క్వాలిటీ అయితే ఆసమ్గా ఉందండి. మీరు చూడండి, లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే, జిమ్మి టిష్యూ శారీస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. దాంట్లో లావెండర్ కలర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ శారీకి దీంట్లో పర్పుల్ కలర్ కూడా ఉందండి. ఆ శారీకి ఈ ఇలాంటి పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఆ శారీ కట్టుకుంటే మాత్రం ఆసమ్ లుక్కే ఉంటుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత పర్లేదండి, 400 రూపీస్ బయట. అదే మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే స్టిచ్చింగ్కి 400 రూపీస్ అవుతుంది. ఇలా మన స్టిచ్చింగ్తో పాటు విత్ వర్క్ అండ్ పైపింగ్ కూడా ఇచ్చారంటే ఆసమ్ అని చెప్పొచ్చండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అనేది ఇచ్చారు. ఇలా టెజర్స్ కూడా ఇచ్చారు. మనకి బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి. లోపల మనకి ఎప్పుడు మంచి కాటన్ లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారనమాట. మనకి ఇంచ్ వచ్చేసి లోపల ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ అలా ఇచ్చారనమాట. బ్యూటిఫుల్గా వచ్చిందండి. బ్లౌజెస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఆసమ్గా ఉన్నాయి. మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుందండి. ఇది వేసుకుంటే మాత్రం మీషోలో కొన్నామంటే నిజంగా ఎవరు నమ్మరండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఇన్ని బ్లౌజెస్ రివ్యూ చేశాను కానీ ఈ బ్లౌజెస్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఎంత క్లాస్ లుక్ అయితే ఉంది మీరే చూడండి. మీలో కనుక వచ్చింది తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి వీనిక్ అని ఇచ్చేసి ఇక్కడ పైపింగ్ అనేది ఇచ్చారు. ఇది చూసారా, చాలా మల్టీ కలర్స్ లాగా ఉందనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పైపింగ్ అనేది ఇచ్చారు. ఇది కూడా ప్యాడెడ్ అండి. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా మనకు పైపింగ్ ఇచ్చారు. కింద కూడా పైపింగ్ ఇచ్చారు అనమాట. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇది ఒక సిల్క్ క్లాత్ లాగా ఉందనమాట. బట్ లుక్ అయితే చాలా బాగుందండి. మంచి రిచ్ లుక్ అయితే మంచి క్లాస్ లుక్ అయితే ఉందండి. వేసుకుంటే మాత్రం ఆసమ్ లుక్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే, హల్దీ ఫంక్షన్స్ వేసుకుంటున్నారు కదా, వాటికి మనము శారీస్ మీదకి వేసుకోవచ్చు. లేకపోతే టీనేజర్స్కి ఏంటంటే లెంగాస్ మీద కానీ లేకపోతే క్రాప్ టాప్ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆసమ్ లుక్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి 300లోనే వచ్చింది. 300 రూపీస్ ఎంత మంచి బ్లౌజ్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా బటన్ అని ఇచ్చి, ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి బటన్స్ అనేది ఇచ్చారనమాట. మనకి ఏంటంటే నెక్ డీప్ కూడా మనకి ఎక్కువగా లేదండి, మీడియంగా ఉంది. మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు. చూడండి, నెక్ డీప్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇచ్చారు. ఇదేంటో అండి, సైడ్కి ఇచ్చారు ఈ డిజైన్ అనేది. కొంచెం మిడిల్లో ఇచ్చింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి. మనం బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం, బ్లౌజ్కి అయితే మనకి 300-400 రూపీస్ అవుతుంది. స్టిచ్చింగ్కి 300-400 రూపీస్ అవుతుంది. మనకి 300-350లోనే వచ్చిందండి ఈ బ్లౌజ్. 300-350 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. మీరు కనుక ఎవరైనా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుందండి హల్దీ ఫంక్షన్కి అయితే. ఈ బ్లౌజ్ అయితే ఏంటంటే, పిల్లలకి మనం కుట్టించలేము కదా, ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్ కొన్ని ఇచ్చామంటే వాళ్ళు రఫ్ అండ్ టఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. 34, 36, 40 వరకు అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే ఇంకా క్లాస్గా వచ్చిందండి. అసలు ఇదైతే బొటిక్లో కొన్నామంటేనే నమ్ముతారండి. ఇప్పుడు ఏంటంటే, సెలబ్రిటీస్ ఇలాంటి బ్లౌజెస్ అనేది చాలా మంది వేసుకుంటున్నారు, మీరు చూసే ఉంటారు. అంత బాగా వచ్చింది ఈ బ్లౌజ్ మాత్రం. ఇక్కడ వచ్చేసి వీనెక్ అనేది వచ్చేసి ఇక్కడ సిల్వర్ జరీ తోటి మనకి ఇలా వర్క్ అనేది చేశారు. క్లాస్గా ఉంది, ఆసమ్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. మనకి ఇలా ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చేసి మనకి ఇలా ప్యాడెడ్ ఇచ్చారు. కింద కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎంత బాగా ఇచ్చారంటే ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి. నేను చెప్పాను కదా, టీనేజర్స్ అయితే వేసుకోవచ్చండి. ఇలాగ నేను చెప్పాను కదా జిమ్మి టిష్యూ శారీస్ అని, అలాంటి శారీస్ మీదకైతే టీనేజర్స్
ఇలాంటి బ్లౌజ్ కావాలంటే ట్రై చేయించండి. ఇది స్లీవ్స్ అయితే కాదండి, లోపల స్లీవ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను, అసలు టెన్షన్ పడకండి. చూసారు కదా చాలా బాగా వచ్చింది, ఆసమ్ లుక్ అయితే ఉంటుందండి. మనం వేసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది. కొంతమందికి ఇలాంటి బ్లౌజెస్ టీజెస్ ట్రై చేయాలంటే ట్రై చేయించండి. ఆ శారీస్ జిబ్బి టిష్యూ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ అయితే ఆసమ్గా లుక్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇలాంటి బ్లౌజెస్ అనేది చాలా మంది వేసుకుంటున్నారండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వీనిక్ అనే ఇచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ బటన్ అనేది ఇక్కడ హుక్స్ అనేది ఇచ్చారనమాట. మనకి హుక్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ అయితే ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేశారు. మీకు స్లీవ్స్ చూపిస్తానండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారండి. స్లీవ్స్తో పాటు విత్ లైనింగ్ కూడా ఇచ్చారు. స్లీవ్స్ యొక్క క్లాత్ మనకి బ్లౌజ్ యొక్క క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇచ్చారండి. ఇక్కడ చూసారా మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి చాలా బాగుందండి. వీటికి ఏంటంటే స్లీవ్స్ వేసుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుందండి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాక మాత్రం చాలా బాగుంటుంది. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి ఖర్చు వచ్చేసి చాలా పెద్దగానే ఇచ్చారండి. 2 inches అలా అయితే ఇచ్చారు. ఖర్చు చాలా బాగా వచ్చిందండి. ఆసమ్ లుక్ అయితే ఉంటుంది. మీలో కనుక తప్పకుండా పచ్చ చేసుకోవచ్చు, అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం. మీలో కనుక తప్పకుండా పచ్చ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఆలివర్ డ్రెస్ అనేది తెప్పించాను అనమాట, మంచి గ్రీన్ కలర్, చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి వీనెక్ అనేది ఇచ్చేసి మనకి మిర్రర్ వర్క్ మిర్రర్స్ అనేది ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి పేపర్ మిర్రర్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీస్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి నేను మీడియం సైజ్ అయితే ఇచ్చానండి. మనకి ఇక్కడ కట్ వచ్చేసి కొంచెం పైకి ఇచ్చారండి. చూసారా కట్ వచ్చేసి కొంచెం పైకి ఇచ్చారు. ఇది లెంత్ వచ్చేసి మీడియంగా ఇచ్చారండి. షార్ట్ ఉన్న వాళ్ళకి అయితే నీ కింది వర్క్ వస్తుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే నీ వర్క్ అయితే వస్తుందండి. మన స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ అనేది ఇచ్చారనమాట. ఇలా చాలా బాగుందనమాట. క్లాత్ ఒక క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది రేయాన్ అన్నారు కానీ మంచి రేయాన్ కాటన్ అనమాట, చాలా బాగుంది. ఏంటంటే రేయాన్ సింక్ అవుతుంది కదా, మీరు ఒక సైజు మీకు మీడియం వస్తే వెళ్ళమంటే ఒక సైజు ఎక్కువ సైజు ఇచ్చుకోండి, అప్పుడైతే మీకు సింక్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఇంత మనీ పెట్టి మళ్ళీ సింక్ అవుతే ఆ డ్రెస్ ఎలాగో వేస్ట్ అవుతుంది కదండి, అందుకనే ఒక సైజు అయితే ఎక్కువ ఇచ్చుకోండి. బట్ డ్రెస్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఆసమ్గా ఉంటుంది. స్వీర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుందండి. కుర్తీస్ వచ్చిన కొత్తలో ఇలాంటి దాంట్లోనే పర్సులు ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. 680 పెట్టి అలా తీసుకున్నాను, బట్ ఇది వచ్చేసి 580కి వచ్చిందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీలో కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఒక సైజు ఎక్కువగా ఇచ్చుకోండి, సింక్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు. అప్పుడు చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చారు. చూసారు కదా మొత్తం క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. గేర్ వచ్చేసి మనకి మీడియంగా వచ్చారు అనమాట. దీనికి పాయింట్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఇచ్చారు. పాయింట్ పైన వచ్చేసి మనకి వెలాస్టిక్ అనేది ఇచ్చారు. ఇలా ఇది కూడా రేయాన్ అండి, అందుకని ఒక సైజ్ ఎక్కువగా ఇచ్చుకున్నా మనకు సింక్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఇలా చూసారా ఇలా లేస్ తోటి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. సైజ్ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ కలర్ లేస్ అని ఇచ్చారు. క్లాత్ ఒక క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది 1 side కావాలంటే 1 side వేసుకోవచ్చు, లేకపోతే 2 sides కావాలంటే 2 sides కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. మీలో కనుక ఒకటి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. 550 rupees అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. అదైతే ఇన్స్టాలో కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కాలేజ్ వేర్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది. మీలో కనుక ఒకటి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నేను వేసుకున్న బ్యూటిఫుల్ శారీ కూడా మీషోలోదండి. ఇప్పుడు కట్వర్క్ శారీస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఈ శారీ కూడా వచ్చేసి 500లోనే వచ్చింది. 2 shades వచ్చింది అనమాట. మనకి మిర్రర్స్ తోటి ఇలా కట్వర్క్ అనేది ఇచ్చారు. మొత్తం ఇది మనకి ఇలానే ఇచ్చారు. మంచి పార్టీ వేర్ శారీ అయితే చెప్తానండి, అసలు మిస్ చేసుకోవద్దు. మీలో కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను వేసుకున్న ఈ నెక్ సెట్ కూడా మంచి క్రిస్టల్, అది మనకు ముత్యాలు అంటారు కదా, ప్లాస్టిక్ ముత్యాలతో అనమాట. మనకి 3 lines వచ్చేసి ఇక్కడ లాకెట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. లాకెట్ ఇలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది. మొత్తం మనకు వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారు. కింద గుత్త పూసలు అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి 250 rupees వచ్చిందండి. మీలో మనకి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ శారీ అండ్ జ్యువెలరీ ఒక లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి. బై ఫ్రెండ్స్.